వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ప్రస్తుతం మనతో పాటుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు ఉన్నారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ సార్. నిజామాబాద్లోంచి మున్సిపాలిటీ అవార్డుని అందుకున్నందుకు కంగ్రాచులేషన్స్. మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అంటే మేము ఏదైతే ఎఫర్ట్స్ పెడతా ఉన్నామో మేము తిరిగినటువంటి పనులకు కానీ వాటికి కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తించారని. కాకపోతే దీనిలో ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. కొంతమంది నాకు అడిగారు, మరి మీకు ఏ విధంగా వచ్చింది, రోడ్లన్నీ తవ్వినే ఉన్నాయి, మరి దుమ్ములేస్తూ ఉంది అంటే వాళ్ళకు ఒక అనుమానం. మేమేమైనా పైరవి చేసినామా లేకపోతే ఈ కవిత వేయడం గారి వారితో నన్ను చెప్పి ఇప్పించారా అనేది ఉంది. అయితే వాళ్ళ అటువంటి వాళ్ళకి నేను చాలా క్లియర్గా నేను ఒక క్లారిటీ ఇద్దామనుకుంటున్నా. పైరవీలు చేస్తే వచ్చేటటువంటి అవార్డులు ఇవి కావు. దాని బెస్ట్ మున్సిపాలిటీ నిజామాబాద్కి ఎందుకు వచ్చిందంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 74 మున్సిపాలిటీలు ఉంటే కేవలం హైదరాబాద్ నగరంలోనే ఇంతవరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. హైదరాబాద్ దాటిన తర్వాత ఎక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ఎవరు ఆ సాహసం కూడా చేయలే. మేము ఆ సాహసం చేసి మేము దాదాపు కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాం. 70-80% మేము స్టేజ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మేము పూర్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అమృత్ స్కీమ్ కింద 2045 టార్గెట్ చేస్తూ మేము ఆ స్లోగన్ కూడా చెప్తా ఉన్నాం, వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్, వీఆర్ వర్కింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ అని. దాంతో పనిచేస్తున్నాం కాబట్టి ఈ బేసిక్ నామ్స్ అని వాళ్ళు తీసుకొని ఒక ప్రాపర్టీ గురించి కలెక్షన్స్ కానీ లేకపోతే హౌస్ నెంబరింగ్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడ కూడా మీకు బిందెల ప్రదర్శన కాలే. చాలా ప్రాంతాల్లో ఇబ్బందులైనాయి కానీ నిజామాబాద్లో మాత్రం ఆ పరిస్థితి రాలే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిజామాబాద్ నగరానికి ద బెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు ఇచ్చారు. చాలా సంతోషం. మరి మా తరఫున గౌరవ మంత్రి కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కవితకు అందరు కూడా మేము ధన్యవాదాలు చెప్తాం సార్. అదేవిధంగా గత 4 ఏళ్ల నుంచి మీరు చేస్తున్న సాహసం అని చెప్పుకోవచ్చు. చాలా అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ముట్టుకోవద్దు అని మీకు చెప్పినా కూడా మీరు ఒక టార్గెట్ లాగా పెట్టుకొని మరి రీచ్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 80% కంప్లీటెడ్ అండ్ అయిపోయిన దగ్గర అయితే రోడ్లు కూడా చాలా అందంగా రోడ్లు అనేది అయింది. ఇప్పుడు అందు కారణంగా మీరు అవార్డు కూడా అందుకున్నారు బెస్ట్ మున్సిపాలిటీగా. మరి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చాలా పెద్ద సాహసం, చాలా ఛాలెంజింగ్ వర్క్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నిజంగా రోడ్లే వేయాలని అనుకుంటే 1 సంవత్సరం క్రితమే రోడ్లని మేము పూర్తి చేసి పండుకునే వాళ్ళం. కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తూ, మిషన్ భగీరథ పైపులు వేస్తూ, అమృత్ పైపులు వేస్తూ, మళ్ళీ రోడ్డు పునరుద్ధరణ చేస్తూ కొత్త రోడ్లు మేము వేస్తూ ఉన్నాం. మరి ప్రజలు కొన్ని రోజులు ఇబ్బంది పడ్డప్పటికి కూడా శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో, ఒకవేళ మేము డబ్బులు వేసిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పని మొదలు పెడితే ఆ డబ్బులన్నీ, ప్రజా డబ్బులన్నీ కూడా విరుదమైపోతాయి. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకుండా యూ కెనాట్ ఇమాజిన్ ఏ స్మార్ట్ సిటీ. ఇంత బ్రహ్మాండంగా ఉండే ఎన్ని పార్కులు కట్టినా, మీరు ఎంత మంచి రోడ్లు వేసినా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోతే మీకు విరదం. కాబట్టి ఆ ఛాలెంజింగ్ ఫేస్ని మేము తీసుకున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఒక తల్లి బిడ్డను కనాలంటే 9 మాసాలు ఇబ్బంది పడాలి. పురిటి నొప్పులు అనుభవించిన తర్వాతనే ఆ తల్లికి బిడ్డ యొక్క మురిపాలు కానీ ప్రేమ కానీ వస్తుంది. ఇప్పుడు ఇది ఈరోజు కూడా మనం ఒక మంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని మనం ఎంజాయ్ చేయాలి అంటే దాంట్లో దోమలు బెడద కానీ, పురుగుల బెడద కానీ, వాసన కానీ ఇవన్నీ పోవాలా, రోగాల బారి నుంచి తప్పించుకోవాలని అంటే తప్పకుండా కొన్ని రోజులు ఇబ్బంది పడక తప్పదు. ఇప్పుడు ప్రధానమైనటువంటి రోడ్లన్నీ కూడా ఈపాటికే పూర్తయినాయి. ఇంకా ఫైనల్ కోటింగ్ మేము కాలే, సెంటర్ మీడియన్స్ కట్టిన తర్వాత ఫైనల్ కోట్ వేయాలనే ఉద్దేశంతో మేము ఆపినాం. వర్షాకాలం వస్తూ ఉంది, ఎక్కడైనా సింక్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటే దాన్ని కూడా ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మేము ఆపినాం. ఎక్కడ దుమ్ము వచ్చినా కూడా ఆ దుమ్మును కూడా మేము కంట్రోల్ చేస్తూ ఉన్నాం. దాదాపు నిజామాబాద్లో ఉన్నటువంటి 80-90% మెయిన్ రోడ్లన్నీ కూడా పూర్తి చేసినాం. ఇప్పుడు ఒక ఎస్ఎస్కే హాస్పిటల్ ఉంది నిఖిల్ సాయి సందులో, తిరుమల టాకీస్ కానీ, వెజిటేబుల్ మార్కెట్ కానీ, అదేవిధంగా సాయిరెడ్డి పెట్రోల్ పంప్ కానీ, అదొక పెద్ద రోడ్డు. ఆ రోడ్డు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన 3 బ్యాచ్లు 3 మెషిన్లు పెట్టి చేస్తూ ఉన్నారు. ఒక 10 రోజుల లోపల అది కూడా కంప్లీట్గా మేము పూర్తి చేస్తాం. తప్పకుండా మేము చెప్పినటువంటి మైలురాయిని దాటి తీరుతాం. రైట్ సార్. అదేవిధంగా కొత్తగా ప్లాస్టిక్ రహిత నిజామాబాద్ కావాలని మీరు కోరుకుంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని కూడా మీరు చాలా చక్కగా క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు కదా, ఇక దాని గురించి ఏం చెప్పాలి? అంటే ఏ విధంగా అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని ఛాలెంజింగ్గా తీసుకున్నామో అంతే ఛాలెంజింగ్గా ప్లాస్టిక్ బ్యాన్ అనే స్లోగన్ని కూడా మేము తీసుకున్నాం. అంటే కేవలం ఒక రెజల్యూషన్ పాస్ చేశాం. నిన్న వరల్డ్స్ ఎన్వైర్న్మెంట్ డే ఉండే, దాని సందర్భంగా మేము ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఒకటి తీసుకున్నాం. కొంతమంది అనుకుంటుండొచ్చు జిహెచ్ఎంసీలో చేశారు, జిహెచ్ఎంసీని మేము కాపీ కొట్టినామని. కానీ ఇది సంవత్సర కాలంగా
మేము దీని గురించి చర్చిస్తూ ఉన్నాం. నా దగ్గర విజువల్స్ ఇప్పటికి ఇప్పుడు రాలే. నేను 6 నెలల క్రితం తీసుకున్నటువంటి విజువల్స్ మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, వీడియోలు కానీ, ఆడియోలు కానీ, ఎక్కడ చూసినా డ్రైనేజీలు చోక్ అవుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా అవుతూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ప్లాస్టిక్. ప్లాస్టిక్ కాగితాలు కావచ్చు, ప్లాస్టిక్ పేపర్స్ కావచ్చు, ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డ్రైనేజీలలో పడి అవి చోక్ అవుతున్నాయి. ఎంత డీసిల్టేషన్ చేసినా కూడా మున్సిపల్ వల్ల కావట్లే. సో ప్రజలు మారాలి. ప్రజలతో పాటు మనం ఈ ప్లాస్టిక్ అనేది ఆరోగ్యాల మీద కూడా చాలా భయంకరమైనటువంటి ఎఫెక్ట్ అవుతూ ఉంది. క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. ఇది సాధ్యం కాదంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. నేను గత 25 సంవత్సరాలుగా నేను శబరిమల అయిపోతా ఉన్నా. అంటే దేవుడి ప్రాంతం గురించి అట్లా మాట్లాడదు కానీ కాలు పెట్టేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. పంబా నదిలో కాలు పెట్టాలంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు పంబా నదిలో మునిగితే బయటికి రాబుద్ది కావట్లేదు. ఒక ప్లాస్టిక్ కవర్ లేదు మీకు అక్కడ, ఒక ప్లాస్టిక్ బాటిల్ లేదు. అంటే ప్రభుత్వం స్ట్రిక్ట్గా తీసుకుంది. మీరు పైన కింద పంబా నుంచి మొదలు పెడితే పైన కొండ వరకు మీకు ఎక్కడ కూడా ఒక ప్లాస్టిక్ కవర్ అనేది దొరకదు. అదే ఊటీ ఉంది. మీరు ఊటీకి పోయినట్టయితే ఊటీలో కూడా మీకు ప్లాస్టిక్ కవర్ దొరకదు. సో ఇదే విధంగా మనం నిజామాబాద్లో వాళ్ళతో సాధ్యమైనప్పుడు మనతో ఎందుకు కాదు. నేను ఈ విషయాన్ని కూడా చెప్పిన ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా, ఒక ఎమ్మెల్యేగా నేను ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం 1 లక్ష బ్యాగులు నా సొంత డబ్బులతో నేను నిజామాబాద్ నగరంలో పంచిపెడతాను. ప్రతి ఇంటికి 2 బ్యాగులు వచ్చే విధంగా 50,000 ఇళ్ళు నిజామాబాద్లో ఉన్నాయి, హౌస్ హోల్డ్స్ మన మున్సిపల్ లెక్కల ప్రకారం. ఆ ప్రతి ఇంటికి 2 బ్యాగ్స్ ఇస్తే కనీసం కూరగాయలకో సామాన్లకో దేనికో 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా బ్యాగ్ ఉపయోగించుకోవచ్చు. చాలా గట్టిగానే మంచి కాస్ట్తో మేము తయారు చేపిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ లోగోతో నేనే ప్రజల్లోకి పంచిపెట్టబోతా ఉన్నా. తప్పకుండా నగర ప్రజలందరూ కూడా మన ఆరోగ్యం కోసం, మన వచ్చేటటువంటి జనరేషన్ పిల్లల ఆరోగ్యం కోసం, చిన్న చిన్న పిల్లలు కూడా క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు, చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం బ్యాన్ చేయాలి. దానికి ఒక కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈసారి ఉక్కు పాదంతో అణచివేయబోతా ఉన్నాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నేను కార్పొరేషన్లో ఉన్నటువంటి మా ప్రతి ఒక్క కార్పొరేటర్స్, మేమందరం కూడా అన్ని పార్టీలు కలిసి ఇనానిమస్గా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఎవరు పైరవీలకు లొంగేది లేదు. ఎవరి షాప్ సీజ్ చేసినా కూడా ఈ విషయంలో ఎవరైనా అధిగమిస్తే, మున్సిపల్ శాఖ చెప్పిన పరిధిని అధిగమిస్తే, మొదటి విడతలో 1 ఫైను, 2 విడతలో 1 ఫైను, 3 విడతలో లైసెన్స్ రద్దు, షాప్ క్లోజ్, ఇలాంటివి మరి కఠిన నిర్ణయాలు మరి మున్సిపాలిటీ తీసుకోబోతా ఉంది. దానికి ఎలాంటి నాయకుడు మద్దతు పలికే ప్రసక్తే లేదు. అందరం ముక్త కంఠంతో తీసుకున్నటువంటి నిర్ణయం. దయచేసి వ్యాపారస్తులందరూ కూడా దీనికి సహకరించాలి. రేపటి నుంచి మీరు కూడా ఒక ఎన్జిఓస్ దగ్గర, ఒక సోషల్ యాక్టివిటీస్ దగ్గర, ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర, ఒక స్టూడెంట్స్ దగ్గర, మీరు ఒక మీడియా, మీకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు ఒక రెవల్యూషన్ తీసుకొని రావాలి. మనం రోజు వార్తలు ఇస్తాం, రోజు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం, రోజు సినిమాలు ఇస్తాం. యూ డిక్లేర్ ఎ వార్ ఆన్ ప్లాస్టిక్. నేను ఐ అప్పీల్ ఆల్ లోకల్ ఛానల్స్, ప్లీజ్ యూ గో టు ఎన్జిఓస్, యూ గో టు స్టూడెంట్స్, మీరు అవేర్నెస్ కల్పించండి. మీ టీవీ పెడితే నా వార్త రాకుండా నేను బాధపడను. మీరు టీవీ పెడితే చాలు, ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్, ప్లీజ్ బ్యాన్ ప్లాస్టిక్ అనే మీరు తీసుకొని రండి. ఖచ్చితంగా జనం మారి తీరుతారు, మారి తీరాలే. ఎందుకంటే ఇది భావి భారత పౌరుల కోసం చాలా మంచిది. దీని మీద దయచేసి మిమ్మల్ని కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, మీరు ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళండి. మున్సిపాలిటీ నుంచి చెత్త, తడి చెత్త, పొడి చెత్త వేరు వేరు విధానం కోసం బుట్టల పంపిణీ కూడా చేశారు. అదేవిధంగా అది సక్సెస్ అయింది. అదేవిధంగా ఈసారి కూడా ఇలా ప్లాస్టిక్ వాడకూడదు అంటూ మీరు జూట్ బ్యాగ్స్ పంపిణీ చేయబోతా ఉన్నాను అని చెప్పారు కదా, మరి ఇది ఎన్ని రోజుల్లో జరుగుతుంది? ప్రింటింగ్కి ఆర్డర్ ఇచ్చాను. ఎప్పుడైతే మున్సిపాలిటీ నిర్ణయం తీసుకుందో, నా దగ్గర కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్లో నేను ఒక బ్యాగ్స్ ఇస్తూ ఉన్నా, ఆల్రెడీ జూట్ బ్యాగ్స్ ఇస్తూ ఉన్నా. కానీ దాని మీద కార్ అనే లోగో ఉండదు, ఎందుకంటే ఇట్స్ గవర్నమెంట్ స్కీమ్. ఐ కెనాట్ ప్రింట్ మై పార్టీ లోగో. సో దాంట్లో కేవలం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ముఖ్యమంత్రి గారి ఫోటో మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఏదైతే కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఇలాంటి స్కీమ్స్కి నేను ఇస్తూ ఉన్నాను, దాంట్లో బ్యాగ్లో పెట్టి మేము ఇస్తూ ఉన్నాం. సిమిలర్ బ్యాగ్ విత్ టీఆర్ఎస్ లోగో. ఎందుకంటే నేను డబ్బులు పెడుతున్నాను, నేను నా తరఫున నేను సోషల్గా నేను ముందుకొచ్చి నేను ఇస్తున్నాను. అవి పెట్టి నేను ఇస్తాను. ఆల్రెడీ డిజైన్ అయిపోయింది, నేను ప్రింటింగ్ ఆర్డర్ కూడా ఇచ్చిన, వచ్చిన వెంటనే ఎట్లెట్లా వస్తూ ఉంటాయో అట్లట్లా నేను ఖచ్చితంగా పేదవాళ్లకు బస్తీలో కానీ, ఎక్కడైనా కూడా కిరాణా షాపుల్లో కానీ, సూపర్ మార్కెట్లలో కానీ
ఎక్కడ వీలైతే అక్కడ ఆ బ్యాగులు నేను పంచిపెడతా. దాని ద్వారా ప్లాస్టిక్ తగ్గుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఎవరైతే మనం బ్యాగ్స్ ఇచ్చినామో ఆ బ్యాగ్స్ ద్వారా దే ప్రిఫర్ టు టేక్ బ్యాగ్ కాబట్టి మేము ఆ విధంగా చేయాలి. ప్లీజ్ బ్యాన్ ప్లాస్టిక్. ఇది మున్సిపాలిటీ నిర్ణయం తీసుకుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందరు కార్పొరేటర్స్, మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, ఎమ్మెల్యే కానీ, అందరం ముక్తకంఠంతో మేము తీసుకున్నటువంటి మాట వాస్తవం. కానీ ఎంత పనిష్మెంట్స్ ఉన్నా కూడా నగర ప్రజల యొక్క భాగస్వామ్యం లేని ఏది కూడా సక్సెస్ కాదు. కాబట్టి నగర ప్రజలందరికీ నేను చేస్తున్నటువంటి ఒకే ఒక అప్పీల్, మన కోసం, మన నగరం కోసం, మన ప్రజల కోసం, మన పెరిగేటటువంటి పిల్లల కోసం. చాలామంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. ఒక ఉదాహరణకు, ఎవరైనా టీ తీసుకొని రమ్మంటే ఆ ప్లాస్టిక్ కవర్లో వేడివేడి టీ తీసుకొని వస్తున్నారు. కానీ దాని కాన్సిక్వెన్స్ ఏ విధంగా ఉంటాయనేది ఎవరికి అర్థం కాదు. ఆ టీని తీసుకొని పోతే లిటరల్గా యూఆర్ డ్రింకింగ్ ఎ ప్లాస్టిక్. అదేవిధంగా మీరు ఇడ్లీ తీసుకొస్తే ఇడ్లీ సాంబార్ ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసిస్తున్నారు, విచ్ ఈజ్ వెరీ 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 డేంజరస్. సో చాలా చాలా విషయాలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. సో శబరిమలలో సాధ్యమైనప్పుడు, ఒక ఊటీలో సాధ్యమైనప్పుడు ఎందుకు నిజామాబాద్లో సాధ్యం కాదు? అంటే శబరిమలలో కానీ ఊటీ ఉదాహరణ నేను ఎందుకు తీసుకుంటానంటే, కొన్ని లక్షల మంది టూరిస్టులు అక్కడికి వస్తూ ఉంటారు. రోజు రోజు అక్కడ టూరిస్టులు మారుతూ ఉంటారు. ఊటీకి పోయినటువంటి ఒక వ్యక్తికి ఆ ఊరితో సంబంధం లేదు, ఆ ఊరిని బాగుండాలనేటటువంటి పరిస్థితి ఆయనకు అవసరం లేదు. కానీ 365 రోజులు మనం ఇదే నగరంలో ఉంటాం, ఇదే ఊరిలో ఉంటాం. కాబట్టి మన ఊరిని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం, మన పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. కాబట్టి దయచేసి దీనికి అందరు కూడా మీరు సపోర్ట్ చేయాలి. ఈ ప్లాస్టిక్ బ్యాన్కి మనమే తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి ఉదాహరణ కావాలి. ఈసారి ఏ విధంగా అయితే మనకు ఒక మంచి అవార్డు వచ్చిందో, ద బెస్ట్ మున్సిపాలిటీ అని, నిజామాబాద్ నగరాన్ని ద మోస్ట్ బ్యూటిఫుల్ టౌన్ ఇన్ తెలంగాణగా మార్చే బాధ్యత నాది. దాంట్లో మీ సహకారం ఉంటే చాలా సంతోషం. కానీ ఆ బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. కానీ ప్రతి ఒక్కళ్ళు ప్లాస్టిక్ బ్యాన్కి మీరు సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, జై తెలంగాణ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. అదేవిధంగా మరికొద్ది రోజుల్లో ప్లాస్టిక్ రహిత నిజామాబాద్ కాబోతుందని మనం అందరం ఖచ్చితంగా నమ్మొచ్చు. కెమెరా పర్సన్ హజీంతో ఫనీ విశ్వ, డిజిటల్ న్యూస్, నిజామాబాద్.